కర్నూలు జిల్లా ఆధోని మండలంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జరుపుకున్న వైసీపీఎస్సీ నాయకులు నాగేంద్ర ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రామ్ గురించి వైసీపీ యూత్ నాయకులు సాయిరామ్ మాట్లాడుతూ, ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి ఎమ్మెల్యేతో ఆయన ప్రస్థానం ప్రారంభించి ఎంపీ కేంద్ర మంత్రి పదవులను చేపట్టి దేశ రాజకీయాలలో పదవులు చేపట్టి సుదీర్ఘమైన అనుభవంతో ఆయన చేపట్టిన పదవులకు వన్నె తీసుకురావడం జరిగిందన్నారు. మరి ముఖ్యంగా బ్యాంకులను జాతీయం చేశారని, ఈ రోజు బ్యాంకులు ఉన్నాయి అంటే జగజ్జీవన్ రావు చేసినవే అని దళితులని గుర్తించాలన్నారు. మరి ఈ రోజు మనం ఉన్నాము అంటే ఆయన చేసిన దేశ సేవే అని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు ఆంజనేయులు, స్వామిదాస్, మహదేవ, సంజీవ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఆయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం ఒక మారుమూల ప్రాంతం నుండి భారత దేశ రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేసి దళితులకి కావలసినటువంటి హక్కులన్నీ కూడా, ఇప్పటి వరకు మనం అనుభవించే హక్కులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని చూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజు భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి రోజుల్లో మరి ఆయనకి జరిగినటువంటి అవమానం చాలా దురదృష్టకరం. ఆ దురదృష్టకరం ఇప్పటి వరకు కూడా మన దళిత జాతినే చేస్తా ఉంది, మనసులు బాధ పెడతా ఉంది. మరి ఆ రోజు ప్రధానమంత్రి ఉంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు. మరి జగజ్జీవన్ రామ్ గారే ఆ రోజు ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తే మరి ఈ రోజు మనకు కూడా అవే పరిస్థితులున్నాయి. మరి ఆ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నారు.